अंदर की नमस्कारम इरोजु वैस जगन्मोहन रेड्डी प्रभुत्वं लो इसक डब्बु गानिवंडि वर्कल डब्बुलु गानिवंडि मरी प्रति दांट्लो दोपिडी चेस्तुन्नारु दानिकि उदाहरण ఒంగోలు मंत्री బాలయ్య శ్రీనివాస్ రెడ్డి ముక్క అనిచరుడు ఇంట్లో మనిషి బాలనేని శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి అత్యంత సన్నిహితుడు బాలు వారి బృందం మన మద్రాసులో దొరకటం దాదాపు స్టిక్కర్ మీద ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటాం ఆ కార్లో 5.5 కోటి డబ్బులు దొరకటం బంగారం దొరకటం దారుణమైన పరిస్థితి నేను దాని ఒకటే చెప్తున్నాను దీనికి నైతికత దీనికి నైతిక బాధ్యత వహిస్తూ బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి ఈ రోజు మా ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తున్నాం మా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో దోచుకుంటున్నాం అని కూడా చెప్పండి మీరు ఆ డబ్బు మద్రాసులో ఉండేటటువంటి వైఎస్ భారతి బంధు సుధాకర్ రెడ్డికి చేర్చేదానికి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇప్పటికి ఒక వాహనం దొరికితే దాదాపు 5.5 కోట్లు దొరికింది ఇట్లా ఇప్పుడు ఎన్ని వాహనాలు ఎల్లాయో 800 కోట్లు ఎల్లాయో మరి అది అర్థం కాని పరిస్థితి వాటి మీద అంతా కూడా సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను దీనికి ముందే బాలనేని కొడుకు వాళ్ళ అబ్బాయి ఇంకో వెహికల్ లో దాదాపు 10 కోట్లు తరలించారు అని చెప్పి ఈరోజు చెప్తున్నారు ఇరో దొరికింది వాళ్ళ ముక్కనిచెర్లు ఆ పార్టీ తరఫున మొన్న ఎన్నికల్లో 20వ వార్డు నుంచి ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో మనుషులు ఇంకా బాలనేని సంబంధం లేదని అబద్ధాలు చెప్పడం ఎంత సబబం అని చెప్పి నేను తెలియజేస్తున్నా కారు ఆయన సొంత మనిషిదే డ్రైవర్ ఆయన మనుషులే గుమస్తాలు మొత్తం బాలనేని గ్రూప్ ఇది బాలనేని సంబంధించిన డబ్బులు దాంట్లో నో డౌట్ కానీ ఆ డబ్బును భారతికి చేర్చడానికి ప్రయత్నం భారతీయ బంధువులకి అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ డబ్బు ఒంగోలులో దోచుకొని ఇసుకలో కానివ్వండి కాంట్రాక్ట్లో కానీ ఈ దోచుకొని పంపించేటటువంటి డబ్బు ఈరోజు ఈ డబ్బు అని చెప్పి నేను మనవి చేస్తున్నా అదే రకంగా ప్రతి జిల్లాలో నెల్లూరు జిల్లా కానీ ఏ జిల్లా ఎత్తుకున్నా కోట్ల కోట్లు నెల్లూరు నుంచి బెంగళూరుకి వెళ్తున్నాయి ఇది ఒక హవాలా జరుగుతుంది కానీ ఈరోజు మద్రాసులో పట్టుబడినటువంటి వ్యక్తి బాలు వాళ్ళ నాన్నగారు బాబు గారు ఆయన బంగారం వ్యాపారం చేస్తాడు ఆయన ఎప్పుడు కూడా మద్రాసు నుంచి దొంగ బంగారం తెచ్చి రాజమండ్రి విజయవాడ గుంటూరు ఒంగోలు అమ్ముతుంటాడు అంటే బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు స్వయాన ఇటు నెల్లూరు జిల్లా పోలీసు ఒంగోలు పోలీసులు అందరూ చెప్పున్నాడు ఈ కారుని ఆపొద్దు 1166 అనే నెంబర్ వచ్చే కారుని ఎవడు ఆపొద్దు అని ఆయన ముందుగా చెప్పడం జరిగింది కానీ ఆయన టైం బాగలేక దాంట్లో తమిళనాడు పోలీసులు పట్టుకోవడం జరిగింది ఇప్పటికైనా కానీ బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారు గంట గంటకు మాట మారుస్తున్నారు 15వ తేదీ జూలై 15 అర్ధరాత్రి ఏం చెప్పాడు ఆ స్టిక్కర్ జెరాక్స్ నాకు సంబంధం లేదన్నాడు మళ్ళీ 16 ఉదయం ఏం చెప్పాడు అసలు నాకు సంబంధం లేదా ఆ స్టిక్కర్ అన్నాడు అంటే రోజుకు ఒక మాట అంటే బాలు నీకు సంబంధం లేదా బాలు నాయన బాబు సంబంధం లేదా నేను చెప్పే మీ కొడుకు ఇంకో కారులో పారిపోయింది వాస్తవం కదా ముందు మీ కొడుకును పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి చెన్నై పోలీసులు కేంద్రం వెంటనే చౌకం చేసుకుని చెన్నై పోలీసులు ఆదేశించి దీని మీద విచారణ చేయండి వందలాది కోట్లు బయటపడతాయి బాలయ్య శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన పని అదే రకంగా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి కూడా ఎంత డబ్బు మద్రాసులో చేరుతుంది ఎంత డబ్బు బెంగళూరులో చేరుతుంది అనేది ఈరోజు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వెంటనే బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాను అతను చేయాలని కూడా మేము కోరుతున్నాం అదే రకంగా ఇకపోతే ఈ రాష్ట్రం ఎలా ఉందంటే ఒక పక్క దోపిడీ రాజ్యం రౌడీ రాజ్యం దొంగల రాజ్యం దాంతో హరిజనుల మీదకి పూర్తిగా ఈరోజు దౌర్జన్యాలు అయిపోయినాయి ప్రజల మీద దౌర్జన్యాలు అయిపోయినాయి చూస్తే మొన్న మదనపల్లిలో ఒక మెజిస్ట్రేట్ గా రక్షణ లేని పరిస్థితి అయిపోయింది ఈ రాష్ట్రంలో నిజంగా సిగ్గుతో తలంచుకోవాలి ప్రతి పౌరుడు మెజిస్ట్రేట్ అంటే ఎంతో న్యాయాన్ని బతికించే వ్యక్తి ఒక న్యాయం కోసం పోరాడే వ్యక్తి ఎంతో మంది పోలీసులు సాయం చేసే వ్యక్తి ఎంతో మంది ప్రజలు సాయం చేసే వ్యక్తి స్వయాన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు
ఆయన మీద దౌర్జన్యం చేయించడం జరిగింది మదనపల్లి దగ్గర. ఆయన పోయి కేసిస్తే పోలీస్ స్టేషన్ లో కూడా కేసు కూడా సరైన రెస్పాన్స్ లేదు. ఎందుకంటే రామచంద్రరాయుడు గారి జోక్యం ఉంది. మరి మీ స్టేట్ కే ఈరోజు దిక్కు లేకుంటే సామాన్య మానవుడు దిక్కు ఎట్లుంటుందని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఒక మెజిస్ట్రేట్ మీద ఒక దళితుడి మీద జరిగిన దాడిలో రామచంద్రారెడ్డి హస్తం ఉంది కాబట్టి ఆయన వెంటనే మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. వెంటనే ఆయన మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ దళితుల మీద అరాచకాలు అరికట్టాలి, లేకపోతే తెలుగుదేశం పార్టీ విజృంభిస్తుంది, ఉద్యమిస్తుంది. మేము దళితులకు అండగా ఉంటామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకో చిన్న విషయం, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎన్టీ రామారావు విగ్రహాలు తీసేయడం మరి దారుణంగా ఉంది. ఈరోజు కావల్లో ముసునూరు దగ్గర ఎప్పుడో లోకేష్ గారు వచ్చి విగ్రహాన్ని ఓపెన్ చేస్తే కావల్ కౌన్సిల్ తీర్మానం కూడా ఉంది. తీర్మానం ఉండింది అసలు తీయకూడదు, కట్టిన విగ్రహం తీయకూడదు, ఎక్కడ అడ్డం లేదు. ఈరోజు నెల్లూరు నడుపొడ్డున రాజశేఖర్ గారి విగ్రహం ఉంది, మహాత్మా గాంధీ విగ్రహం వెనక. మహాత్మా గాంధీ కంటే ఎత్తుంది అది. ఏ మహాత్మా గాంధీ కన్నా గొప్పవాడు రాజశేఖర రెడ్డి? కానీ అది వాళ్ళ విజ్ఞతకి వదిలేసాం. మేము మాట్లాడలేదే, మా ప్రభుత్వంలో మేము అయినా తీసేయలేదే. ఈరోజు ముసునూరులో అది పనిగా విగ్రహాలు తొలగించి అక్కడ ఉన్నటువంటి శిథిలాలన్నీ కూడా ఇతర చెరువులో పారేస్తానంటే స్వయాన పోలీసులు పెట్టి ఇంతకన్నా దారుణం ఉందా అని అడుగుతున్నా. పూర్తిగా ఖండిస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, వైసీపీ నాయకులు పోలీసు కబడ్డార్, ఎన్టీ రామారావు విగ్రహాలు తాగుతున్నారు, నష్టపోతారు, అనుభవిస్తారు. తప్పకుండా దానికి మూల్యం వైసీపీ ప్రభుత్వం, పోలీసులు దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం.